భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఉధృతత నెలకొంది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మున్సిపల్ ఆఫీసులోకి వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఉధృతత నెలకొంది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మున్సిపల్ ఆఫీసులోకి వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చంద్రిక, ఇల్లందు మున్సిపల్ ఎన్నికల తర్వాత అక్కడ మున్సిపల్ చైర్మన్ ని ఎన్నుకున్న తర్వాత ఆ రోజు నుంచి మొదలైన వివాదం ఇంతవరకు కొనసాగుతూనే ఉంది. దమ్మలపాటి వెంకటేశ్వర్లు అక్కడ చైర్మన్ గా ఉన్నారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఎన్నిక కావడం జరిగింది. అయితే అప్పటి నుంచి దమ్మలపాటి వెంకటేశ్వరరావుని తప్పించాలని చెప్పేసి అనేక మంది మహిళా కౌన్సిలర్లు, అదేవిధంగా ఇతర పార్టీ కౌన్సిలర్లందరూ కూడా అసమ్మతితో ఉన్నారు. అయితే అనేక సందర్భాల్లో దమ్మలపాటి వెంకటేశ్వరరావుపై అనేక రకాల వివాదాలు కూడా కొనసాగుతూ వచ్చాయి. దమ్మలపాటి వెంకటేశ్వర్లు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మధ్య కూడా కొంత వివాదం కొనసాగింది. దాంతో పాటు అనేక మార్లు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటి కానీ అది సద్దుమణగలేదు. దాంతో పాటుగా అనేక సందర్భాల్లో వాళ్ళు అవిశ్వాసాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి పరస్పర ఆరోపణలు చేసుకోవటం, పరస్పర దూషణలు చేసుకోవటం అప్పటి నుంచి ఇదే విధమైన ధోరణి కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు దమ్మలపాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. మిగతా కౌన్సిలర్లు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. అప్పుడు ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోరం కనకే ఉన్నారు. మొత్తం 24 ప్లస్ కోరం కనకేతో కనుక్కుంటే 25 మంది ఉన్నారు. అయితే 1/3 మెజారిటీ ఉండాలి, అయితే 16 మంది కౌన్సిలర్లు ఉండాలని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పక్షాన 8 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే 16 మంది లోపలికి వెళ్లి అవిశ్వాసాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఇద్దరు కౌన్సిలర్లను తీసుకెళ్లడం జరిగింది. అయితే దాంతో వాళ్ళ సంఖ్య 14కి తగ్గింది. అయితే అక్కడ ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. హరిప్రియ నాయక్, అదేవిధంగా మాజీ వైస్ చైర్మన్ తో పాటు హరిప్రియ నాయక్ భర్త లోపలికి వెళ్ళారు. అక్కడ 144 సెక్షన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి బీఆర్ఎస్ వాళ్ళని ఎలవ్ చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు ఎలవ్ చేయట్లేదని చెప్పేసి పరస్పరం దూషించుకున్నారు. ఒక తోపులాట జరిగింది. అయితే దాంతో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అవిశ్వాసం నెగ్గుతుందా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అవిశ్వాసం నెగ్గాలి అంటే కాంగ్రెస్ వైపు ఇక్కడ
కౌన్సిలర్లు లేకపోయినా కానీ బీఆర్ఎస్ వైపుగా సరైన సంఖ్యాబలం లేకపోవడంతో అవిశ్వాసం నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తంగా ఏంటంటే ఒకవేళ మేము అవిశ్వాసంలో నెగ్గటం కోసం నెగ్గినా ఓడినా ఖచ్చితంగా దమ్మలపాటి వెంకటేశ్వర్ ను మార్చినట్లయితే మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో అక్కడున్న కౌన్సిలర్లు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా దమ్మలపాటి వెంకటేశ్వర్లను ఇక్కడ మార్చాలి అని చెప్పేసి అక్కడున్న స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ ఒక క్యాంపును కూడా నిర్వహించారు. అయితే ఆ క్యాంపు నుంచి కూడా క్యాంప్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇటు మద్దతు తెలిపే ప్రసక్తి కనపడటం లేదు. ఎందుకంటే అక్కడ కేవలం అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరుగుతున్న వైరం లేదు అక్కడ కూడా. కేవలం ఇక్కడ దమ్మలపాటి వెంకటేశ్వర్లను మార్చాలనే మెయిన్ ఎజెండాతో ఇక్కడ కొనసాగుతా ఉంది. అయితే దీంట్లో అవిశ్వాసం మొత్తం కూడా సాయంత్రం 3 గంటలకు ఒక రిజల్ట్ వచ్చే అవకాశం కనపడతా ఉంది. అయితే తీసుకెళ్లిన కౌన్సిలర్లు ఒకవేళ ఫిర్యాదు చేసినట్లయితే పోలీసులు వీళ్ళని తీసుకొచ్చి ఈ అవిశ్వాసంలో పాల్గొనే విధంగా ప్రయత్నిస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే అక్కడ మాత్రం ఇప్పుడు 144 సెక్షన్ అనేది కొనసాగుతా ఉంది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించింది ఇంకా ఇన్సిడెంట్ మొత్తం కూడా ఇక్కడ కొనసాగుతుంది. 3 గంటల తర్వాత ఒక రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది చంద్రిక.